సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఏపీకి చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ఉన్న ఉద్యోగాలకు సెలవు పెట్టి గంజాయి వ్యాపారం చేస్తూ సైబరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. బాచ్పల్లి ఇన్స్పెక్టర్ జే ఉపేందర్రావు కథనం ప్రకారం ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన ఊరుటి సాగర్ పట్నాయక్ కాకినాడలోని ఏపీఎస్సీ 3వ బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్, తూర్పు గోదావరి చెందిన పప్పల శ్రీనివాస్ కూడా అదే బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒకే బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సాగర్ శ్రీనివాస్ ఉద్యోగంతో పాటు స్థానికంగా లభించే జీడిపప్పు వ్యాపారం కూడా చేస్తుంటారు. అయితే ఈ వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవడంతో గంజాయి విక్రయిస్తూ అధిక లాభాలు పొందాలని నిర్ణయించుకున్నారు.